అంటే అలాగే అంతే
పసుపు జెండతో
గది గదిగో కదిలిండు తెలుగు దేశము సూర్యుడు మండే పొత్తై పొడిసిండు మన నారా లోకేశుడు గది గది గదిగో కదిలిండు తెలుగు దేశము సూర్యుడు మండే పొత్తై పొడిసిండు మన నారా లోకేశుడు పసుపు జెండనే చేతిలో పట్టి పల్లె పల్లెలో దండులు కట్టి సైకిల్ ఎక్కి మన లోకేశన్నాథ గది గదిగో కదిలిండు తెలుగు దేశము సూర్యుడు మండే పొత్తై పొడిసిండు మన నారా లోకేశుడు అర ఉప్పెనలాడు గేసినడు దయించినడు సత్కారుడు మన ప్రజల గొంతు కై నిలిచినడు హరి గీసి నిలిచినాడు అన్న లోకేశన్న చల్లవినీతిని ప్రశ్నించిండు ఆ గడాలు వరి కట్టిండు అక్రమాలనే కూల్చంగా అర విక్రమార్కుడై లేచిండు చంద్రబాబు ఆశయ సరమై ఆంధ్రప్రదేశ్ తనువరమై అడుగే పిడుగై లోకేశన్నాథం గది గదిగో కదిలిండు తెలుగు దేశము సూర్యుడు మండే పొత్తై పొడిసిండు మన నారా లోకేశుడు ఇంటి బిడ్డలా ఉన్నాడు మన కంటి పాప లోకేశన్న ఆడపడుచులకు తను అన్న తన మనసు చూస్తే కరిగే వెన్న కన్నీళ్లు తుడిచినాడు వెన్నంటి నడిచినాడు రైతు కూలి పక్షము నిలిచి నిరుపేదల క్షేమాన్నే తలిచి యువతరానికి తను అండ అడుగు బలహీనుల మన జెండా మన తెలుగు జాతి తేజం అన్న లోకేశన్న ఆడపడుచుల పైన కృత్యాలను చూసి కన్నెర్ర చేసిండు యువతకు తోడుగా నిలిచెనుగా తన సేవల భాగం చేసెనుగా రాజకీయాలలో యువతుల నేతల చేసిండు నిరుద్యోగులకు ధైర్యంగా నేనున్నానని పొడి చేరిండు యువతకు పీఠం వేసినట్టి మన ఎన్టీఆర్ పాటలు నటించే ప్రజా సమస్యలపై ప్రశ్నల కొడవలిరా అన్న నిన్న రాత్రి 2 గంటలకి ఫ్రాన్స్ గా అనేటువంటి మహిళ మరణించడం జరిగింది. ఏమండి, దయచేసి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జనాల వలన ఎవరికి కూడా ఎవరికి కనిపించట్లేదు. వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళందరూ లేచిపోతే మిగతా వాళ్ళు కూడా జోహార్ ఫ్రాన్సికా, జోహార్ ఫ్రాన్సికా, జోహార్ ఫ్రాన్సికా. జోహార్ ఫ్రాన్సికా, జోహార్ ఫ్రాన్సికా. కార్యకర్తలందరికీ మనమే, ఎందుకంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎవరికి కనిపించట్లేదు. దయచేసి గమనించండి, తెలుగుదేశం పార్టీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రచ్చబండ కార్యక్రమానికి ఎంపిక చేసుకొని
ఉభయగోదావరి ఉమ్మడి జిల్లాల నాయకులందరినీ ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అదృష్టాన్ని మీకు కలుగజేసినటువంటి బడేటి రాధాకృష్ణ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒక వార్డులో రచ్చబండకి ఇంతమంది నాయకులు తీసుకురావటం అనేటువంటి సాధ్యమా? కనుక ఆ పని ఈ వార్డు మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, రాధాకృష్ణ గారు ఈ వార్డును ఎంపిక చేసుకున్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలకు అన్ని వీరాంజనేయులు గారు, పాళి ప్రసాద్ గారు తదితర వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు అందరికీ, సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున ముందున్నటువంటి ఏలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానమైనటువంటి ఉద్దేశం గంట మురళీ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మా తండ్రి రోజు కూడా నేనే పోషించాను. రచ్చబండలో చంద్రబాబు గారి పరిపాలనలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమన్నా అభివృద్ధి అని ప్రజలు నిమరవలసినటువంటి అవసరం ఉంది. జరిగిన చంద్రబాబు గారి అభివృద్ధి ఈ నాలుగేళ్లలో ఎక్కడైనా ఒక్క చూపించేటువంటి అవకాశం ఏమైనా మైక్ సరిగా పోతా ఉందా? ఈ నాలుగేళ్లలో ఎక్కడైనా ఆ పార్టీ ఎమ్మెల్యే గాని, ఇక్కడ మంత్రి చేసిన ఆయన కూడా ఉన్నాడు, వాళ్ళు ఎక్కడైనా చేసిన అభివృద్ధి చూపించేటువంటి అవకాశం ఉందా? ఎక్కడ చూపించే పరిస్థితి లేదు. 95% చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా జరిగినటువంటి అభివృద్ధి, మిగిలిపోయిన 5% పూర్తి చేయలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కోలు కట్టాం, 5% పనులు పూర్తి చేయాల్సింది. వాటర్ కనెక్షన్, పవర్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయటం, అవి కూడా చేయటం చేతగానటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. 5% పనులు పూర్తి చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అర్హుడా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 5% పూర్తి చేయాలి, 4 సంవత్సరాలు అయిపోయింది. అరాచకాలు, హత్య రాజకీయాలు, అత్యాచారం తప్ప జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద ఏమాత్రం ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటే ఒక రూపాయి కట్టకుండా ఇస్తామన్న డిడ్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ చేతగానే ఎమ్మెల్యేలు, చేతగానే మంత్రులు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయటం లేదు? పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, టిడ్కో ఇళ్ళు రూపాయి కట్టే పని లేదన్నారు. రూపాయి కట్టడం దేవుడు ఎరుక. ఒక పక్క వాళ్ళు వడ్డీకి డబ్బులు తెచ్చారు, మరో పక్క అద్దెలు చెల్లిస్తున్నారు, టిడ్కోళ్ళు కనపడతా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ ఇళ్లలో చేరదామని పేదవాడు కలలు కంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మాత్రం నిద్రపోతా ఉన్నాడు తప్ప పేదవాడికి టిడ్కోళ్ళు ఇల్లుద్దాం, వర్షాలు వచ్చినా తుఫానులు వచ్చినా కారిపోయేటువంటి ఇళ్లలో లేకుండా వాళ్ళకి సౌకర్యం చేద్దామని ఏ క్షణాన ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ధరలన్నీ పెంచేశారు, నాసిరకం మద్యం ఇస్తా ఉన్నారు. నాసిరకం మద్యంతో పేదవాడి జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు, తాడి బొట్లు తెగిపోతా ఉన్నాయి. మద్యం ధరలు వస్తే 200% పెంచారు, తాగినాక 200% పెంచిన వారు కట్టే డబ్బులకి ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో వింటే జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా ఆ సీట్లో కూర్చోడు. ఎందుకంటే మద్యం ధరనే నెలకు 100 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని లెక్కేసుకుంటా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఏ వర్గాలైతే నా మనసులో చెప్పుకుంటా ఉన్నాడో ఆ వర్గాలు రక్తం దాగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడు బతకలేనటువంటి విధంగా ధరలన్నీ పెంచారు. నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు,
కరెంట్ ఛార్జీలు 7 నుంచి 8 సార్లు పెంచారు. ట్రూమ్ ఛార్జీల మీద పెంచుతా ఉన్నారు, డిపాజిట్ల మీద పెంచుతా ఉన్నారు. ఎక్కువ యూనిట్లకు కాల్చాలని చెప్పి, ఎక్కువ యూనిట్లు వాడాలని చెప్పి ఛార్జీలు పెంచుతా ఉన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఏది పెంచలేదు అంటే ఆ పార్టీలో వాళ్ళు చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. కనుకనే ఆడబిడ్డలను మోసం చేశాడు మద్యపానం అని చెప్పి రైతుల్ని, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి 13,500 వేస్తామన్న రైతు ప్రభుత్వం అని చెప్పిన మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి 7,000 వేశారు. పేదవాళ్ళు మోసం చేశారు. ఈ విధంగా మోసం చేయటమే ధ్యేయంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల 3 నెలల పాలన గురించి మీలో ఒక చైతన్యం తీసుకురావాలి. పట్టణాల్లో ఎక్కడన్నా అభివృద్ధి ఉందా? మున్సిపాలిటీలో ఏమైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? శానిటేషన్ ఉందా? ఎక్కడైనా ఒక మంచినీటి కనెక్షన్ ఇచ్చారా? ఎక్కడ పేదవాడి కష్టాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అందుకనే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఏ అంశాల మీద అయితే యువగడం పాదయాత్ర తీసుకున్నారో, యువత, మహిళ, రైతు ఆ మూడు వర్గాలకు సంబంధించి అంశాల మీదనే మినీ మహాశక్తిమంతులుగా చేయాలి అంటే 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి. ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా 1500 ఇవ్వాలనేటువంటిది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం బాగుంది అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడబిడ్డకి 1500 ఎంతమంది ఉన్నా అటువంటి కండిషన్ లో ఇంట్లో పిల్లలు ఇద్దరున్నా ఇచ్చేటువంటి దానికి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు బాగుందా అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారికి. ఆ విధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డలు సంతోష పెడతానికి, బస్సులో ఉచిత ట్రావెలింగ్, ఉచిత సౌకర్యం, ఈ 4 ఆడబిడ్డల్ని మహాశక్తివంతులుగా చేయడానికి, యువతకి నెలకి 3,000 రూపాయలు సంవత్సరానికి 36,000, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ, రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి, బలహీన వర్గాలకి సప్లైన్ అమలు చేయటం, బలహీన వర్గాల సంక్షేమాన్ని అమలు చేయటం, బలహీన వర్గాలను బలోపేతం చేయటం ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, అవి ఇవన్నీ కలిపితే సూపర్ 6, ఈ 6 పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి తలుపు తట్టేటువంటి పథకాలు. ఈ పథకాలు వస్తే మా భారీ మెజారిటీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగు. అందరూ ఎదరికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ అన్ ఎన్టీఆర్, జోహార్ బడేట్ పిచ్చి గారు, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఏమో ఆడ ఆడపిల్లలు ఇందాక చేతి అలాగే అందరూ కూడా ముందు కూర్చో. మా హోమం మొన్నించి జూన్ 2 కు సంబంధించి నిన్న జరిగింది. ఏలమో ఏలూరులోకి వేల రాధాకృష్ణ రాధ్వర్యుడు ఎలా బ్రహ్మాండంగా ఎలందరినీ కూడా మొబైల్లో చేసి మమ్మల్ని అందరూ కూడా తెచ్చి మరి మిమ్మల్ని అందరూ కలిసిన దానికి చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే మరి 4 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు ఆయన, మీకు అందరికీ తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బయటికి రాకుండా ఇంటికి తలుపులకి తాళాలు ఇచ్చి తోళ్లు కట్టి బయటికి రాకూడదు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇవాళ 4 సంవత్సరాలు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఇవాళ మార్పు తీసుకొచ్చాడు. ప్రజలు కూడా 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనం మోసపోయామని చెప్పి ప్రజలు కూడా గుర్తించారు. కనుక ఇవాళంత జనం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన లోకేష్ గారు
మరి యోగం జరుగుతున్న బ్రహ్మాండంగా జరుగుతుందంటే కారణం ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేసుకున్నాను. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఇచ్చి ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళండి, మీరు కూడా మీరు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి ఇవాళ మనందరూ కూడా పంపడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు కానీ, యువతకి కానీ, రైతులకు కానీ, అలాగే బీసీలకు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదుకోవడానికి కార్యక్రమాలు ఇచ్చి ఇవాళ మంచి కార్యక్రమం ఇచ్చి మంచి మేనిఫెస్టో ఇచ్చి ఇవాళ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చెప్పండి వెళ్ళని చెప్పి మనందరం కూడా పంపడం జరిగింది. ఇవాళ ఇవాళ ఎందుకంటే ఇవాళ మీకు అందరికీ తెలుసు ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వమే ఇవాళ చిరంజీవి మన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రిగా రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, యువత బాగుపడాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుపడాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి. అలాగే రాధాకృష్ణ గారు కూడా మరి బుజ్జి గారు ఎలాగైతే మీకు ఆ రోజు 5 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా పనిచేసి అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు, అదే స్థాయిలో బుజ్జి రాధాకృష్ణ గారు కూడా మరి ఇలా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి అందరి మనల్ని పొంది ఇలా ఒక మంచి పేరు తెచ్చుకుని రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతు సెలవు తీసుకుంటున్నా. ఎక్కువసేపు మాట్లాడాలని అందరూ అనుకున్నప్పటికీ కూడా మనకు వర్షం కూడా ఒక శుభసూచకం. ఇంచేదంటే ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక శుభంగా శుభ కార్యక్రమంగా మనకు వర్షం కూడా వచ్చింది, చాలా సంతోషం. అంటే దీన్ని బట్టి చూస్తామంటే మీ ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బుజ్జి గారు మంచి ప్రజాకులు జరగటానికి అవకాశం ఉందనేది నా కాబట్టి ఆన్లైన్ ఛార్జీ పులారాయగారు మాట్లాడుతూ ఉంటే చూశాను, విన్నాను, అప్పుడే కార్ దిగాను. అంతట్లో దీని వాయిస్ కనబడింది. మా అందరి తరఫున ఆయనే హామీ ఇచ్చేశాడు, ఇంక గొడవలేదు. సరే, ఈ రోజున ఈ కార్యక్రమం గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు, చాలా బ్రహ్మాండంగా చేస్తాడు, పేదల బ్రతుకులు బాగుపడతాయి, రైతుల బ్రతుకులు బాగుపడతాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడతారు, రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇస్తే అతను తన గురించి ఉపయోగించుకుంటున్నాడు తప్ప, తన వైసీపీ నాయకుల గురించి ఉపయోగపడుతున్నాయి తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికం పోలేదు, రాష్ట్రంలో ఉండే వ్యత్యాసాలు పోలేదు, రాష్ట్రం ఏ విధంగానూ అభివృద్ధి చెందకుండా దాదాపు 20 సంవత్సరాల వెనక్కుపోయింది రాష్ట్రం. ఇది మనం చేసినటువంటి తప్పు. ఒక తప్పు వల్ల రాష్ట్రం అభివృద్ధి ఆగిపోవడమే కాదు, ఇంచుమించు మనం వెనక్కుపోయాం, దాదాపు 21వ స్థానంలోకి వెళ్ళిపోయాం. అంటే దాదాపు 1st 5 రాష్ట్రాల్లో మనం ఉంటే అభివృద్ధిలో, ఈరోజు చూస్తే 21 స్థానంలో ఉన్నాం 33 రాష్ట్రాల్లో. అంటే ఎంత వెనక్కిపోయామో మీరందరూ కూడా చూడాలి. అంటే ఒక తప్పు వల్ల, అంటే ఒక ఆశతోటి చేశారు మీరందరూ కూడా ఓట్లు చాలామంది. ఎంచేతంటే ఇతను వస్తే బాగుపడుతుంది, ఒక ఛాన్స్ ఇద్దామని ఇస్తే మొత్తం ఆ ఛాన్స్ అంతా కూడా ఒక ఛాన్స్ని దుర్వినియోగం చేసి మొత్తం తన ఆస్తులు పెంచుకోవడానికి, తన ఆదాయాలు పెంచుకోవడానికి, తనకు సంబంధించినటువంటి ఆదాయాలు పెంపొందించడానికి చేశారు తప్ప రాష్ట్ర పేదవాళ్ళ యొక్క ఆదాయం పెంచడానికి మాత్రం ఏమాత్రం కూడా కృషి చేయలేదనేది కూడా మీకు సందర్భంగా మనవి చేస్తున్నాం. లేదు, రైతుల యొక్క కష్టాలు తీరడం లేదనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, ఈనాడు మనం ఇంచేతంటే మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటే, మనకు సహాయపడేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటే, మన సమస్యలను పరిష్కరించేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటే, నాయకులను ఎన్నుకుంటే మనకి కష్టాలు తీరుతాయనేటువంటిదే మనసులో పెట్టుకున్న బూతులోకి వెళ్ళినప్పుడు. అంతే తప్ప బూతులో ఏదో ఆశలతోటో లేకపోతే ప్రలోభాలు పెడితే ఆ ఓట్లు వేయించుకుని మళ్ళీ మీ మొగ్గును కూడా చూడరు అటువంటి నాయకులు, వైసీపీ నాయకులు మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈనాడు చంటి గారు నాకు ఓట్లు వేస్తే మీ జీవితాలు బాగుపడతాయి, అందుచేత ఇక్కడ మేనిఫెస్టో ఇచ్చారు. దాని మీద పులారా గారు చెప్పారు, అందరూ చెప్పారు, మా రాజప్పవచ్చు, పేకాట ఆడచ్చు, అన్ని ఆడచ్చు, ఏదైనా అంటే అది జగన్ ఉంటేనే జరుగుద్ది, అంతేనా? అది కాదు. మరి మీరు ఒక ఐడియా జీవితాన్ని మార్చుద్ది అంటారు, ఒక తప్పు కూడా జీవితాన్ని మార్చుద్ది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది, అంటే అందరూ గెలవలేదు, ఒకళ్ళు ఇద్దరు గెలిచారు, ఓడించింది మీరే. ఓటమి ఏమైందో చూశారుగా,
నాలుగు సంవత్సరాలు ప్రజల్లో లేరు. నాలుగు సంవత్సరాల నుంచి మేము ఎలా తిరుగుతున్నామో మీరు అందరూ చూస్తున్నారు. అంటే గెలిచిన వాళ్ళు మా ఇంట్లో పడుకున్నారు, గెలవనప్పుడేమో ఇంట్లో ఉంటే కూడా మీరు ఓట్లేసి గెలిపించారు. ఏదనంటే మీ అందరికి ఏదో చేస్తాను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని అంటే ఆ తప్పు మీ వల్లే జరిగింది. ఆ తప్పుని సరిదిద్దవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఉందా లేదా? ఉందా? ఆ తప్పు చేయడం వల్లే బుజ్జి గారు కూడా చనిపోవడం జరిగింది, అది కూడా గుర్తు పెట్టుకోండి. మీకు అసలు ఇక్కడ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ రోజైనా నాలుగు సంవత్సరాల్లో ఎవరికైనా ఆసరాగా పొద్దున్న ఏడింటికి కనిపించడం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందా చెప్పండి. మున్సిపాలిటీలో ఎంత అవినీతి 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా? మరి కార్పొరేషన్లో అవినీతిలో వాటా ఉండి ఊరుకుంటున్నాడా లేకపోతే ఏమనే ఉంటున్నారా? ఒక కార్పొరేటర్, అధికార పార్టీ కార్పొరేటర్ మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని చెప్పి 10 ప్రశ్నలు సంధించాడు, లెటర్లు రాశాడు, కమిషనర్కి లెటర్ పెట్టారు, మరి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. అవినీతి జరిగినట్ట కార్పొరేటర్ చెప్పింది నిజం ఇవాళ వరకు చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. అలాగే రెడ్ క్రాస్ లో అవినీతి జరిగింది, చైర్మన్ దింపేశారు, ఎంక్వైరీ కమిషన్ వేశారు, వేశారా లేదా? కోర్టుల అవినీతి జరిగింది అన్నారు, చైర్మన్ ని మార్చారు, ఎంక్వైరీలో ఏమైందో చెప్పలే, వాటాల పంపకం సరిపోయిందో ఏంటో మనకేం చెప్పలేదు. మళ్ళీ చైర్మన్ మార్చి ఇంకొకరిని ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్నారా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ వాళ్ళు అమ్ముకుంటున్నారు, లేదా 7 లక్షలకి 8 లక్షలకి అమ్ముకుంటున్నారా? మీలో కూడా చాలా మంది 7 లక్షలు 8 లక్షలు ఇవ్వడానికి కూడా మీరు అందరూ కూడా ఎల్లుంటారు. అలాగే 2000 కుటుంబాలు ఉన్న జూట్ మిల్ మూసేస్తే ఎమ్మెల్యే ఒక్క రోజున దాని గురించి మాట్లాడటం జరిగిందా? చెప్పండి. మరి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోర్టులు వేస్తే ఇవాళ యూనియన్ నాయకులంతా వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకోవడానికి వెళ్ళారు. 4 లక్షల రూపాయలు ఖర్చు మంది 2000 కుటుంబాలు బాగుపడటానికి మనం ఆదర్శం చూపించాలి. తెలుగుదేశం పార్టీ అంటే అధికారంలో లేకపోయినా ఆదర్శంగా చూపించాల్సిన బాధ్యత మీదండి. అలాగే ఇల్లు, ఆయన 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఇందిరమ్మ కాలనీ ఉంది, వైఎస్ఆర్ కాలనీ ఉంది, ఆ 2 కాలనీలు అభివృద్ధి చేయకోకుండా మరి ఎక్కడో జగనన్న కాలనీ అని ఇస్తానని చెప్పారు. మీరు అందరూ కూడా వెళ్ళిపోవడానికి ఇల్లు చూసుకున్నారు. టిడ్కో ఇల్లు మనకి ఎవడా? అసలు ఉన్న ఇల్లు కట్టించలేనప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా ఇస్తారని మీరు ఒక్కసారి ఆలోచించారా? ఆలోచించలా. మరి ఈ డివిజన్ లోనే పెడతానికి కారణం కూడా ఉంది. ఈ డివిజన్ లో అభ్యర్థి ఎవరైతే వాళ్ళు ప్రలోభాలకు లోబడి అలాగే భయపెట్టి డ్రాప్ చేయించారో, మరి అయినా కూడా మనం కమ్యూనిస్టులకు సపోర్ట్ ఇస్తే కేవలం 84 ఓట్లతో ఓడిపోయినట్టు తెలుగుదేశం పార్టీ బలం ఈ వార్డులో ఏముందనేది అందరూ కూడా తెలుసుకోవాలి. నేను రాలా పొద్దున ఒకసారి వచ్చి ఈ డివిజన్ లో కార్యక్రమం పెడతానికి కారణం కూడా అంటే మీ అందరికీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఈ డివిజన్ దత్త తీసుకుని సరిగ్గా ఏ పని లేకపోయినా సరే ఇప్పుడు వార్డులో ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందికి నేను ముందుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మందులో సుమారు 50 మంది కార్యకర్తలు అలాగే ఈ డివిజన్ ఇన్ఛార్జ్ గాని అందరూ పూనుకుని మరి ఈ కార్యక్రమాన్ని అంతా పొద్దున్న నుంచి సాయంత్రం లోపు ఇంత దిగ్విజయంగా చేశారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. ఎంత డబ్బుతో మెషిన్లు ఇచ్చారని అంటే ఎవరైనా చూస్తారమ్మా మీరందరూ? ఇది నిజమని నమ్ముతారా? మరి మీ అంత మీ యార్డ్లో కూడా ఎంతో మందికి వచ్చినాయి. మరి ఈ రోజున ఇక్కడ ఎన్న ఎమ్మెల్యే ఏదైనా ఒక్కరోజున ఎవరికైతే ఇంటి పట్టా తీసేశారో మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది మేధావులు అంటున్నారు వాళ్ళు కూడా పప్పు బెల్లాల కింద పంచి పెడుతున్నారు కదా, మరి మీరు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసేవారు ఆదాయం పుట్టించి మీ అందరికి ఇస్తారు. ఏది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వస్తువు కూడా ధరగ పెరగదని మీ అందరికీ కూడా ఇస్తున్నాను హామీ ఇస్తాం జరుగుతుంది. అలాగే మీ అందరూ సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి, ఇప్పుడు అది తగ్గించడానికే 3 సిలిండర్ పంటలు మీ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు రమారమి నెలకు వచ్చేసరికి ఒక్కొక్క పంటకి 400 రూపాయలు తగ్గడం జరుగుతుంది. మీరందరూ ఆలోచించండి. ఆలోచన ఉన్న నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ని కాపాడగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. మీరందరూ భవిష్యత్తులో అంటే మరి భవిష్యత్తు ఎందుకు పెట్టాం, భవిష్యత్తు గ్యారంటీ అనేది మీరందరూ ఆలోచించుకోవాలి. ఈ డివిజన్ నుంచి శ్రీకారం చుట్టి ఏలూరులో ప్రతి ఇంటికి కూడా అంటే 2 కార్యక్రమాలు చేద్దాం, 3వ కార్యక్రమం రేపొద్దున భరోసాగా మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో బంగారు భూష కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏలూరులో ఇదివరకు ఎప్పుడైనా యాసిడ్ దాడులు కిడ్నాప్లు ఉన్నాయా? ఆ 2 కూడా వచ్చినాయా మనకి? అంటే ఎక్కడో కడపలో రాయలసీమలో ఉన్నాయి విష సంస్కృతిని ఏలూరులో కూడా ప్రవేశపెడతాం జరిగింది. మీరందరూ ఆలోచించండి, మీ పిల్లలు గంజాయి మందుకి ఏట్లకి అలవాటు పడాలంటే జగన్ కోటేయండి, బాగుండాలి బంగారంగా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్ అనేది అంతేనా? ఎక్కడో ఒడిశా నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ హత్య జరిగినా
ఏ మానభంగం జరిగినా ఏ దొంగతనం జరిగినా అది గంజాయి వల్ల జరుగుతుందా లేదా గంజాయి మత్తులోనే చేస్తున్నారా? గంజాయి మత్తులోనే వీళ్ళందరూ కూడా గంజాయి తాగమని ఈ ప్రభుత్వమే పోషిస్తుందంటే ఏ విధంగా చేస్తుంది ప్రభుత్వ పరిపాలన అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సైకోని మనం పంపించకపోతే మన రాష్ట్రంలో ఎవరు ఉంటాను కూడా ఉండవు. రేపొద్దున మన చంపేసి కూడా మనకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తానంటాడు. ఆయనకి ఏ ఆపద వచ్చినా సరే అడ్డం వచ్చిన ప్రతి ఒడిని కూడా చంపుకుంటానే వెళ్ళిపోతాడు. దానికి ఎదురుడ్డి నిలబడాలి. మేమందరం కూడా ఎవరో ఒకరు ఎదురొచ్చి నిలబడాలి కాబట్టి మీ ముందుండి నిలబడటం జరిగింది. ఇవాళ 4 సంవత్సరాల్లో మీ అందరికీ కూడా ధైర్యం వచ్చింది. చాలా కాలం ఇంట్లోంచి బయటికి రాలే మీరు కూడా మీ వార్డులో తిరిగినప్పుడు. ఇప్పుడంటే మీరందరూ ప్రకల్పాలు పలుకుతున్నారు కానీ 4 సంవత్సరాలు ఎందుకులే మాకు పథకాలు పోతాయి ఇది పోతాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకనే మీ పొట్ట కొట్టకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎవరికి కూడా అన్యాయం చేయదు. రేపు భవిష్యత్తులో మీ అందరికీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసేటట్టు తెలుగుదేశం వచ్చిన 2 నెలల్లోనే మీకు న్యాయం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు చెడ్డికాలి తొందరగా కోరుకోవడం జరుగుతుంది. హలో వర్షం చూసినప్పటికీ పార్టీ గెలుపు కోసం మేమందరం వర్షాలు సైతం లెక్క చేయనట్టు కూర్చున్నాం. కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత దిగ్విజయం చేసి మీ అందరికీ కూడా స్వాగతం వచ్చిన అత్యంత మహారాజులకి వారికి కూడా స్వాగతం పలుతూ బాబాయి పడేటి జై జై పడేటి జోహార్ ఇండియా జోహార్ బజన్.